ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మనకు తెలంగాణలో మరో జిల్లాలో WDCW నుంచి, అంటే మనకు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది ఏ జిల్లాకు సంబంధించి అప్డేట్ అని ఎదురు చూస్తున్నారు. జిల్లా పేరే ఫస్ట్ చెప్తాను, వాటికి సంబంధించి డీటెయిల్స్ నేను చాలా సందర్భాల్లో అంటుంటాను. ఒక్కొక్క జిల్లాలకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలు వస్తున్నట్టుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను. కాస్త అప్డేట్స్ మాత్రం చూస్తూ ఉండండి అని మీరు కోరుకున్నట్టుగానే మీ జిల్లాలో అప్డేట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా క్లియర్గా తెలుసుకునే ముందు మీ అందరితో వచ్చిన విజ్ఞప్తి, ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ సమాచారాల కోసం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా గుర్తు చేయండి, ఓకేనా? సో గెట్ రెడీ, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి WDCW రిక్రూట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రిలీజ్ అయింది. మొత్తానికి ది తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ది ప్రమోషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, మొత్తానికి డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే ఇక్కడ టోటల్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ లీగల్ కమ్ ప్రొవిజన్ ఆఫీసర్ 1 వేకెంట్ ఉంది, అండ్ అవుట్రోచ్ వర్కర్ మెయిల్ సంబంధించి 1 వేకెంట్ ఉంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ DCPU అండ్ CWC సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి, SAW మేనేజర్ 1 వేకెంట్ ఉంది, సోషల్ వర్కర్ 1 వేకెంట్ ఉంది. ఆయా 17 కాలేజీలు ఉన్నాయి ఆయాకు సంబంధించి. 8th పాస్ అయితే చాలు, 10th ఫెయిల్ అయినా పర్వాలేదు. చౌకీదార్ మాత్రం 3 కాలేజీలు ఉన్నాయి. తర్వాత ANM ఒక వేకెంట్ ఉంది. ఓకే, ANM సంబంధించి BSc నర్సింగ్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ANM కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై కూడా చేసుకోవచ్చు, లేదా GNM వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చిన్న పోస్ట్ నెగ్లెక్ట్ తీసుకోకండి. సో ఎలిజిబిలిటీ బ్యాచిలర్స్ డిగ్రీ అడిగారు, అండ్ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ PG డిగ్రీ, LLB, LLM ఇలా అన్ని రకాల వాళ్ళకి. సో రిలెవెంటెడ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరి నుంచి ఈ నోటిఫికేషన్, మొత్తానికి ఎలిజిబిలిటీ మొత్తానికి 8th క్లాస్ నుంచి మొదలుకొని PG డిగ్రీ వరకు కూడా ఛాన్స్ ఉంది. ఏజ్ మాత్రం 25 నుంచి 50 ఇయర్స్, ఓకేనా? సో ఏజ్లో రిలాక్సేషన్ ఇస్తారు రిజర్వేషన్ అభ్యర్థులకు. 3 to 5 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి శాలరీ పర్టికులర్ చూస్తే 6,000 నుంచి 21,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది ఆయా పోస్టులను బట్టి. బేసిక్ శాలరీ అంటే ఆయా వర్కర్ వాళ్ళకి 6,000 ఉంటే మిగతా ఉద్యోగాలకి 21,000 నుంచి బేసిక్ శాలరీ స్టార్టింగ్. సెలెక్షన్ అంటే బేస్డ్ ఆన్ బ్రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. చిన్నగా బ్రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అది కూడా 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ టైం డ్యూరేషన్ ఇస్తున్నారు. అందులో ఒక 5 మార్క్స్ చిన్నగా ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారు. హౌ టు అప్లై త్రోత్ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ కనుక పరిశీలిస్తే మనకి 20 నవంబర్ 2021 చివరి తేదీ ఇచ్చారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వీడియో కింద ఎటువంటి లింక్స్ పంపించానంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF డీటెయిల్స్ అన్ని పంపించాం. అడ్రస్ ఎక్కడికి పంపాలనేది ఇది పాయింట్. డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ వెంగళరావు నగర్ 5000038. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ఆఫీస్ ద్వారా కొంచెం జడ్ స్పీడ్ పెంచి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి, 100% సక్సెస్ అవుతారు. మొత్తానికి ఫిమేల్ అభ్యర్థులకి ఇది మంచి ఆపర్చునిటీ. మేల్ అభ్యర్థులు కూడా ట్రై చేస్తే చేయండి, ఎందుకంటే వేరే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే అదర్ జాబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 99% మాత్రం ఫిమేల్ అభ్యర్థులకి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇది మొత్తానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అడ్రస్ కూడా మీకు చెప్పాను కాబట్టి, పోస్ట్ ఆఫీస్ నుంచి జిరాక్స్ కాపీల పైన అటెస్టెడ్ సైన్ చేసి మరీ పంపండి. మిగతా జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ కూడా మన చేతుల్లో ఆల్రెడీ అప్డేట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ 3-4 డేస్లో మీకు చాలా జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ పంపించడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.